కంటెంట్ ఉంటే సరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, పిఆర్ అవసరం లేదు, కంటెంట్ ఉంది ప్రస్తుతానికి నా దగ్గర, నేను ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు, మనకి టాలెంట్ ఉంటే చాలు. అవసరం లేదు నిజంగా అంటారు, కానీ మీరు ఇప్పుడు చెప్పింది చాలా కరెక్ట్. మీకే కనుక బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు ఈ క్యారెక్టర్స్ అన్ని చేయగలిగేవాళ్ళు కాదు. మీరు ఇలా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. మీరు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా సీనియర్స్ అయిపోయి, లేకపోతే చాలా డబ్బుల్ డిమాండ్ అయిపోయి, వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉండి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు లాంటి వాళ్ళకి, అంటే మీరు డబ్బు డిమాండ్ చేయొద్దని కాదు, మీ కంఫర్టబిలిటీ, వాళ్ళు ఇచ్చే వాళ్ళ కంఫర్టబిలిటీ, పెద్ద పెద్ద బ్యానర్స్ అనుకోండి మిమ్మల్ని భరించగలుగుతారు, కానీ మీరు చిన్న చిన్న వాళ్ళని కూడా చూసి చూడండి బాగుండండి. అంటే దాన్ని బట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీ కథనో క్యారెక్టర్నో నమ్ముకొని చేసుకుంటే మీ అవసరం చాలా ఉంది. చాలా సినిమాలు జరుగుతున్నాయి, చాలా వెబ్ సిరీస్లు జరుగుతున్నాయి, మీలాంటి వాళ్ళు అవసరం ఉంది అనేది చాలా బలంగా చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే తెలుగు అమ్మాయిలకు అసలు ఇండస్ట్రీలో అవకాశాలు లేవు, ఇవన్నీ చాలా మంది అంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదనేది కాదు. మొన్న మీరు గమనిస్తే, మీరు అల్లు అర్జున్ చూసారండి బేబీది? నేను ఇప్పటి వరకు ప్రతి ఇంటర్వ్యూలో కూడా దీని గురించి చెప్తున్నాను. అవునా? అవును, నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అనిపించింది అల్లు అర్జున్ గారిది. అంత టాప్ హీరో అసలు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు రావాలి అని చెప్పేసి చెప్పడం అనేది రియల్లీ గ్రేట్. అసలు ఆయనకు అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదు, అసలు ఆయనకు సంబంధమే లేని విషయం. ఆయన ఎంత ఎమోషనల్ అవుతూ చెప్పినప్పుడు నేను చాలా, అంటే మీకు కళ్ళలోంచి వాటర్ రావన్నాను కదా, ఆయన చెప్పిన ఆ వీడియో చూసి నేను దగ్గర దగ్గర 30-40 టైమ్స్ ఆ వీడియో చూసాను నేను. లేదు, చాలా ఇన్స్పిరేషనల్ గా చెప్పాడు ఆయన, కరెక్ట్. చాలా అంటే నాకు మంచి మోటివేషన్ కూడా అనిపించింది ఆయన చెప్పింది. చాలా అంటే చాలా, అంటే ఓకే మనం ఇంకా మనం, నేను ఈ మూవీలో కనుక నాకు ఇది కూడా లేకపోయినా, అంటే ఈ నేమ్ కూడా రాకపోతే నేను డ్రాప్ అయిపోయేదాన్ని. రే చేస్తున్నాం, ఇంత కష్టపడి చేస్తున్నామా, ఎక్కడ మనకి గుర్తింపు రావట్లేదు, ఇంకా వేస్ట్ ఏమో, అనవసరంగా వచ్చానా ఏంటి అనేది ఒక మైండ్లో నాకు అలా పడిపోయింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అలా మాట్లాడారో అప్పుడు నాకు ఒక హోప్ వచ్చిందనమాట. అప్పుడు అందరూ ఎందుకు అల్లు అర్జున్ ఇలా మాట్లాడారు అనుకున్నారు, కానీ ఈరోజు మీ స్పీచ్ విని మీ సినిమా కనుక చూస్తే, అమ్మాయి నా వల్ల ఒక మనిషి ఇండస్ట్రీకి వచ్చింది, ఇండస్ట్రీ నుంచి వెనక్కి పోలేదు, థ్యాంక్ గాడ్ మంచి పని అయిందని చెప్పి ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు అమ్మాయిని. యా 100%, థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. సో మీరు ఆ రోజు అలా మాట్లాడడం వల్ల నాకు ఒక హోప్ వచ్చింది, ఈ రోజు నేను ఇలా ఉండగలిగానని కూడా చెప్తాను. డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు ఆయనతో ఒక పని చేసే అవకాశం వస్తుంది అప్పుడు చెప్పండి. యా ష్యూర్, తప్పకుండా. అంటే ఆ టైం రావాలని అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట.